నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ఇళ్ల పట్టాల పంపిణీ భూసేకరణలో అవినీతి అవాస్తవం మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ స్ట్రెయిన్ వైరస్ పై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ వినయ్ చంద్ సూచన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే తన ఎజెండా ఎంపీ ఎంబీవీ వెల్లడి పీజీ విద్యార్థులకు నష్టదాయక 77 నంబర్ జీవోను రద్దు చేయాలి దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ ఎస్సీ వర్గీకరణపై మోడీ సర్కారు స్పందించాలి ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో కానీ దీనికి భూసేకరణలో కానీ అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తంశెట్టి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా 296,272 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు అర్హత ఉండి ఇప్పటివరకు అర్హుల జాబితాలో పేరు లేకపోతే 90 రోజుల లోపల అప్లై చేసుకోవచ్చని సూచించారు జీవీఎంసీ పరిధిలో అర్హులుగా గుర్తించిన 179,000 మందికి కోర్టు కేసులు పరిష్కారం అనంతరం పంపిణీ చేస్తామన్నారు టిడ్కో గృహాలకు డబ్బులు డీడీల ద్వారా చెల్లించి ఇల్లు పొందలేని వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా ఉన్న 44,532 మంది రైతులకు సుమారు 15 కోట్ల రూపాయలు రైతు భరోసా రిలీజ్ చేశామన్నారు ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ వి వినయచంద్ జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి నేను ఒకటే అడుగుతున్నా మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం ప్రతిపక్ష నాయకులకి ఎవరైనా సరే విశాఖ జిల్లాలో మరి ఏదైనా సరే ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందంటే మేము దేనికైనా సిద్ధం ముఖ్యంగా మన జిల్లాలో 296,242 మందిని లబ్ధిదారుని మరి గ్రామ వాలంటీర్ ద్వారా గుర్తించడం జరిగింది 179,000 మంది జీవీఎంసీ పరిధిలో ఉన్నారు మరి జీవీఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే తన మనసులు చెప్పి ఆయన కోర్టులో కేసు వేపించి అడ్డుకున్నాడు అది ఎంతవరకు సబబో ఆ కోర్టులో కేసు వేసిన నాయకులకి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి చాలామంది నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను చేతులతో నమస్కారం చెప్తున్నా మీకు పేదవాడికి ఈ రోజున ఇళ్ల పట్టా అంటే మీ చిన్నది కావచ్చు ఒక నాయకుడు అంటాడు నేను పొడుకుంటే నా కాళ్ళు సరిపోవు అంటాడు ఒక నాయకుడు అంటాడు జగనర్ ఇంట్లో కుక్కలు కూడా పొడుకో అంటాడు మీరు చాలా గొప్పవాళ్ళు మీకు చాలా పెద్ద పెద్ద ఇళ్ళు బంగ్లాలు బాగా బలిసిన వాళ్ళు కానీ ఈ రోజున పేదవాడు విశాఖపట్నంలో 296,000 మంది ఇళ్ళు లేకుండా ఉన్నారంటే అది నిజమా అబద్ధమా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా అవసరం లేదా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే తక్కువ స్థలమైనా ఎక్కువ మంది పేదవారు సహాయం చేయాలనే ఉద్దేశాన్ని దానిలో భాగంగానే సిటీ లిమిట్స్ 50 గజాలు బయట 71 గజాలు సెంటు సెంటర్ ఇస్తున్నారు 50% మేము ఇచ్చిన ఇళ్లలో వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా సరే ఏ నియోజకవర్గంలో మీకు ఇబ్బంది జరిగింది సార్ వీళ్ళకి అర్హత ఉంది రాలేదు అంటే మీడియా ద్వారానో ఇప్పుడు మా దగ్గర రావడానికి మీకు పౌరుషం ఇది మా దగ్గరికి వస్తే మీకు చెంత అనుకుంటే ఎవరిదో సార్ విజ్ఞప్తి చేయండి 90 రోజుల్లో ఏ సార్ అప్లై చేసిన ప్రతి వ్యక్తికి కూడా 90 రోజుల్లో ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం జరగకూడదు ప్రజల సొమ్మును ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకూడదు అని ఎంతో జాగ్రత్తగా 1-2 సార్లు 3 సార్లు బార్గెనింగ్ చేసి తీసుకున్నారు దానికి నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున జిల్లా అధికారులందరూ కూడా అభినందనలు అందజేస్తారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్ట్రెయిన్ వైరస్ విశాఖను తాకిందా అంటే అవును అనక తప్పదు యూకే నుండి విశాఖ నగరానికి వచ్చిన వారిలో ఒకరికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ చెప్పారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ ఆదేశాల ప్రకారం నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 23వ తేదీ వరకు యూకే నుండి విశాఖ నగరానికి వచ్చిన వారి సంఖ్య 216 కాగా వారిలో 209 మంది ఆచూకీ లభ్యమైందని 7గురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని వివరించారు వీరిలో 192 మంది నెగటివ్ కాగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని మిగతా వారి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు అయితే ఈ పాజిటివ్ టెస్ట్ ని పూణేలో ఉన్న నేషనల్ వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ అనంతరం పూర్తి స్థాయిలో నిర్ధారణ జరుగుతుందన్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదని సూచించారు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు పూర్తి స్థాయి వివరాలు సేకరించి మనం పంపించడం జరిగింది మనకి విశాఖ జిల్లాకు వచ్చాడే పంపించి వాళ్ళకి మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ పేషెంట్స్ అందరిని కూడా టెస్ట్ చేయమన్నారు ప్రొవైడెడ్ దే ఆర్ సింప్టమాటిక్ ఏదైనా మనకి రెగ్యులర్ SARS COV2 మన కోవిడ్ కి ఉన్న రెగ్యులర్ సింప్టమ్స్ సోర్ థ్రోట్ గాని ట్రైప్ ఆఫ్ గాని ఫీవర్ గాని ఎనీ సైన్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ ఈ నాలుగుట్లో ఏదన్నా కూడా వెంటనే టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ అయితే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే అతను యూకే నుంచి వచ్చాడు కాబట్టి పీసీఆర్ పాజిటివ్ అంటే కరోనా వైరస్ ఉన్నట్లే పీసీఆర్ పాజిటివ్ తో పాటు కొన్ని డిజిగ్నేటెడ్ ల్యాబ్స్ ఇచ్చారు కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉందని గవర్నమెంట్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది సిసిఎంబి ఇట్లా కొన్ని ల్యాబ్స్ ఒక 8 ల్యాబ్స్ కంట్రీ వైడ్ ఇచ్చారు సో పాజిటివ్ వ్యక్తికి పాజిటివ్ మన పీసీఆర్లో అంటే మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ పీసీఆర్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తి శాంపుల్ మళ్ళీ వన్ ఆఫ్ దీస్ 8 ల్యాబ్స్కి పంపించి అక్కడ న్యూ స్ట్రెయిన్కి ధృవీకరించడం జరుగుతుంది సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ సజెస్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మన జిల్లాకు వచ్చేటప్పటికీ ఒకవేళ కనుక అతనికి సైన్స్ సింప్టమ్స్ లేకపోతే అతన్ని 14 డేస్ క్వారంటైన్లో ఉంచమన్నారు క్వారంటైన్లో కూడా ఎటువంటి సైన్స్ సింప్టమ్స్ లేకపోతే హీ కెన్ బి డిశ్చార్జ్డ్ సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ మన జిల్లాలో మనకు వచ్చిన ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు మనకి రెండు లిస్టులు వచ్చినాయి ఈ రెండు లిస్టులో కూడా మనం డూప్లికేట్స్ తర్వాత ఆల్రెడీ కంట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నైబరింగ్ స్టేట్స్ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన బయట జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో 199 కేసెస్ వచ్చినాయి అంటే దే ఆర్ యూకే రిటర్నీస్ కేసెస్ అంటే పాజిటివ్ కేసులు కాదు యూకే నుంచి రిటర్న్ అయినటువంటి రిటర్నీస్ విశాఖపట్నం సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి 17 సో మొత్తం కలిపి 216 కేసెస్ అంటే రిటర్నీస్ లిస్ట్ మనకు వచ్చింది రెండు లిస్టుల ద్వారా ఇందులో మనం 209 మంది ట్రేస్ చేసాం సో బ్యాలెన్స్ ఒక 7 మెంబర్స్ మనం ట్రేస్ చేయలేకపోయాం బట్ వీ హావ్ కన్ఫర్మ్ రిపోర్ట్స్ దట్ దే హావ్ ఆల్రెడీ లెఫ్ట్ ద డిస్ట్రిక్ట్ సో అది వాళ్ళ తాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాటి నుండి విశాఖకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నానని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు ఏలేరు నీటిని పైప్ లైన్ ద్వారా విశాఖ నగరానికి తీసుకురావడం తద్వారా నీటి వృధాను అరికట్టేందుకు కృషి చేశానన్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు గిరిజన ప్రాంతంలో 4 లైన్ల రోడ్ల మార్గం నగర వ్యాప్తంగా సోలార్ బల్బుల ఏర్పాటు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు 2019లో గెలిచాను 2020 సంవత్సరం కూడా గడిచింది 21లో అడుగు పెడుతున్నాం 20లో నేను ఈ లాక్డౌన్ నేపథ్యంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టే దిశగా నేను ప్రయాణం చేశానని తెలియజేయటం గర్వంగా ఉంది ఎందుకంటే విశాఖపట్నానికి భవిష్యత్తులో 50 సంవత్సరాల వరకు కూడా అవసరాలకు సరిపడగా నీరు తీసుకురావాలనే ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి 3 మీటర్ల డయా పైప్ లైను డైరెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ నుంచి విశాఖపట్నం వరకు కూడా తీసుకొచ్చి భవిష్యత్తు 2050వ సంవత్సరం వరకు కూడా విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఆ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారికి వ్యవస్థీకరించి ఆయనకి చెప్పి ఆయనతో ఒప్పించి ఈవేళ డిపిఆర్ దానికోసం టెండర్ పిలిచి డిపిఆర్ తయారవుతుంది దానివల్ల విశాఖపట్నం ప్రజలు శాశ్వతంగా మంచినీరు ఇబ్బంది లేకుండా ఉండే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను భోగాపురం ఎయిర్పోర్ట్ తొందరగా స్పీడ్గా పనులు అయ్యే దిశగా అదేవిధంగా మెట్రో బాగా వచ్చే దిశగా ఇది కూడా ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారితో నేను విశదీకరించి ఆయనతో డిస్కస్ చేసి ఆయన్ని స్పీడప్ చేసి ఆయనతో కలిసి ప్రయాణం చేశాం అదేవిధంగా నేను మనకి అరకు విశాఖపట్నం నుంచి అరకెళ్ళే రోడ్డు పెందుర్తి నుంచి ఎస్కోట బౌడర్ రోడ్డు వరకు ఆ రోడ్ని 4 లేన్స్ చేసే దిశగా ఎందుకంటే ఆ రోడ్ ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది అరకు వెళ్ళాలనుకునే వారికి అదేవిధంగా ఎస్కోట ప్రయాణం చేసేవారికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల రోడ్డు బాగోపోవడం వల్ల ఆ రోడ్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేలోకి మార్చి
నేషనల్ హైవే వారి ద్వారా 4 లేన్ చేసే దిశగా కూడా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలీకృతం అయింది. 90% వరకు మనం విజయం సాధించాం. దాంట్లో ఇంకొక 10% చిన్న చిన్న హడ్డిల్స్ ఉన్నాయి. నిన్న కూడా నేను వెళ్ళి నితిన్ గడ్కరీ గారి అపాయింట్మెంట్ కోసం వెళ్ళాను, కానీ ఆయన ఆఫీస్కి రాకపోవడం నేను కలవలేకపోయాను. సెక్రటరీ గారు కూడా నిన్న కోవిడ్ పాజిటివ్ వల్ల ఆయన కూడా ఆఫీస్కి రాలేదు. నేను మళ్ళీ 5, 6 తారీఖుల్లో 7 తారీఖులు అక్కడ ఉండి ఈ పని నేను పరిశీలించి దాన్ని పూర్తి చేసే దిశగా నేను చేయదలుచుకున్నాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా ఎక్కువగా వచ్చే దిశగా కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. కాకపోతే ఈ కోవిడ్ వలన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన అది కొంచెం వేగవంతం అవ్వలేదు. ముందు వచ్చే సంవత్సరం 2021లో పూర్తిగా అభివృద్ధి దిశగా మనం దృష్టి పెట్టి అవి కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా చేస్తాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ప్రజలందరికీ కూడా చాలా చక్కగా అన్ని అందిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే దిశగా ప్రయాణం చేస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పూనుకోవడం బడుగుల విద్యా భవిష్యత్తును నాశనం చేయడమే అవుతుందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి అక్క చెల్లి మీ బిడ్డల విద్యా భవిష్యత్ కోసం మీకు బెంగొద్దు, కేజీ నుండి పీజీ వరకు నాది బాధ్యత, మీకు బడికి పంపించండి చాలు అన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు, చాలా మంచి పథకం అది. వీరు దానికి పేరు మార్చారు, జగనన్న విద్యా దీవెన అన్నారు. సరే, పేరు ఏదైనా ఎంతవరకు కొనసాగింది, కానీ నిన్న క్రిస్మస్ వేడుకగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఒక పెద్ద బహుమతి ఇచ్చారు. అది ఆయనే పెట్టుకున్నటువంటి జగనన్న విద్యా దీవెనని శాపంగా మార్చి కన్వీనర్ కోటాలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంటు అలాగే మెస్ ఛార్జీల్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 77 విడుదల చేశారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇది 7 దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కక్ష కట్టారా ఎస్సీ ఎస్టీ పిల్లల విద్యా భవిష్యత్తు పట్ల? వారి విద్యా భవిష్యత్తునికి గొడ్డల పెట్టిగా మార్చేటువంటి మీరు ఇచ్చినటువంటి 77 జీవోని వెంటనే మీరు రద్దు చేసుకోకపోతే విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని వెంటనే 77 నెంబర్ జీవోను రద్దు చేసి జగనన్న విద్యా దీవెన వసత దీవెన కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎస్సీ వర్గీకరణపై నరేంద్ర మోడీ సర్కారు స్పందించాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని చెప్పిన నరేంద్ర మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. 7 దశాబ్దాలుగా ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అన్ని రంగాల్లో నష్టపోయిన మాదిగ కులస్తులకు రాబోయే బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మేము పోరాడుతున్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసింది. ఇటీవల సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల్లో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, కాబట్టి చట్టసభలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజుకి కూడా ఉన్నారు. కాబట్టి ఎస్సీలలో కూడా వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు 5 గురితో కూడిన బెంచ్ ముందుకొచ్చి రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటి అడుగుతున్నాం. మీ నాన్నగారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు, విషమేర కమిషన్ వేశారు, మీరు కూడా ఇడుపులపాయలో తీర్మానం చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. ఈ రోజున సుప్రీంకోర్టు రాష్ట్రాలకు చేసే అధికారం ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 190% మాదిగలు ఓట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద దాడులు జరిగినా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, సంక్షేమం నిర్వీర్యం కాబడతా ఉంది. కాబట్టి వెంటనే మరి ఎస్సీఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్ళకుండా చూడాల్సిన బాధ్యత అలంకార ప్రాయంగా ఉంచినటువంటి చైర్మన్ల్ని, అలా కాకుండా వెంటనే నిధులు కేటాయించి మరి ఎస్సీ కార్పొరేషన్ని, మాదిక కార్పొరేషన్ని ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో భాగంగానే 13 జిల్లాలలో జిల్లా సదస్సులు నిర్వహించి వీటి అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేదానికి ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామని తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఏ దళితులతో ఓటులతో గెలిచారు, ఆ దళితులే రేపు మిమ్మల్ని ఓడిస్తారని కూడా ముఖ్యం గారిని మనం చేస్తున్నాం. ఎందుకంటే దళితులపై చాలా నీచంగా చూసి దళితులపై చాలా దాడులు చేసినా సరే మీరు అసలు చూసి సున్నడిపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అన్యాయమని కూడా ముఖ్యంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తు అంది నిజంగా ఓటనే ఆయుధం దళితుల చేతిలో ఉంది, మీకు ఒక ఓటే ఉంది, మా చేతిలో ఒక్కొక్కరి చేతిలో 5 ఓట్లు ఉన్నాయి. ఈ 5 ఓటనే ఆయుధంతో ఏ విధంగా బుద్ధి చెప్పాలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాది దండోల నుంచి కూడా ముఖ్యంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులపై ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమలో 1% కూడా మీరు చూపించిన పరిస్థితి ఈరోజు దీంట్లో కనబడుతుంది. దయచేసి మీరు అదేవిధంగా నిర్ణయం తీసుకుంటే మేము ఏమేమి నిర్ణయం తీసుకోవాలి. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరికీ తక్షణమే పెన్షన్ సదుపాయం కల్పించాలని కొమ్మాది నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ కె సంజయ్, టీచర్ కె సుమలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోధనా సిబ్బంది సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణకు ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 ముందే రిక్రూట్మెంట్ అయిన తమకు పెన్షన్ లేదని వాపోయారు. జిల్లాలో 42 ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకి ఒక్కో నవోదయ పాఠశాల మాత్రమే ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలలో వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఉపాధ్యాయులు ఎస్ మహేష్, ప్రజ్యుమ్న తదితరులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. 30 సంవత్సరాలుగా మా యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి పెన్షన్ సౌకర్యం లేక ఎంతో మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ గారైనటువంటి శ్రీ సత్యనారాయణ గారికి కలిసి ఒక మెమోరాండం అందజేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు వారిని కలవడం జరిగింది. ఎందుచేతనంటే మా యొక్క సిబ్బంది పెన్షన్ అనేది లేకపోవడం వల్ల 30 సంవత్సరాలు లేకపోతే 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రోడ్డు మీద పడి బ్రతుకుని ఏడ్చాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి విషయంలో సహకారం అందించవలసిందిగా, మాకు 1972 పెన్షన్ ప్రకారం పెన్షన్ వచ్చేటట్లు కృషి చేయవలసిందిగా ఎంపీ గారిని కోరాం. ఎంపీ గారు కూడా చాలా సౌహృదయంతో మా యొక్క కోరికను, మా యొక్క విన్నపాన్ని మన్నించి మినిస్టర్ గారితోటి స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. గౌరవనీయులైన ఎంపీ గారిని, సత్యనారాయణ గారిని కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఐన్ విసా కమిటీకి యూనియన్ ద్వారా మేము మా యొక్క పెన్షన్ రిప్రజెంటేషన్ని మన ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తూ గ్రామీణ విద్యార్థులకు చదువును బోధిస్తూ మేము చివరికి రిటైర్ అయ్యే నాటికి పెన్షన్ లేకుండా వీధిన పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి నుండి మేము మమ్మల్ని మేము కాపాడుకోవటం కోసం అన్నట్లు అనేక మార్లు మేము విన్నపాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడంతో మేము మళ్ళీ ఎంపీ గారిని కలిసి మాకు సంఘీభావాన్ని తెలిపి మాకు మా ప్రాబ్లంని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయమని కోరటం జరిగింది. ఈ కాబట్టి ఈరోజు మేము ఎంపీ గారిని కలిసాము. ఎంపీ గారు మాకు చక్కగా పాజిటివ్ సానుకూలంగా చెప్పారన్నమాట, స్పందించారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జి వెంకటేశ్వరరావు సంయుక్త నిర్మాణ సారథ్యంలో నిర్మితమవుతున్న రౌడీ బేబీ చిత్రం షూటింగ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ అంతా కేవలం విశాఖలో మాత్రమే చేయదలుచుకున్నారు. చలనచిత్ర రంగాన్ని విశాఖలో పూర్తి స్థాయిలో నెలకొల్పడమే లక్ష్యమంటున్న ఎంవీవీ సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
ఒక సామాన్య వ్యక్తిగా విశాఖపట్నం చేరుకొని ప్రముఖ పారిశ్రామికవేత్తగా వ్యాపారవేత్తగా దినదిన అభివృద్ధి చెందుతూ అంటే రాజకీయవేత్తగా అలాగే సినిమా రంగంలో అడుగుపెట్టున్నారు మన ఎంపీ ఎంఏవి సత్యనారాయణ గారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న రౌడీ బేబీ సినిమా అయితే విశాఖపట్నంలోనే షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా మీరు విశాఖపట్నాన్ని పారిశ్రామిక రంగంగాను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ నగరంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికతో సిద్ధంగా ఇక్కడే కొబ్బరికాయ కొట్టున్నారు, ఇక్కడే దానికి క్లాప్ కూడా కొట్టున్నారు. ఆ షూటింగ్ విశేషాలు భవిష్యత్తులో మీరు ఏ విధంగా దాన్ని అంటే విశాఖపట్నాన్ని సినిమా రంగంలో ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ముఖ్యంగా నేను విశాఖపట్నం బిల్డర్గా ఇక్కడ చాలా అపార్ట్మెంట్లు నిర్మించున్నాను. అదేవిధంగా పారిశ్రామికవేత్తగా కూడా కొన్ని పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి నాకు. ఇంకా నేను సినిమా పరిశ్రమలో 2014 నుంచి సినిమాలు నిర్మిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 6 సినిమాలు నిర్మించాను నేను. నేను ఎంపీ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన, ఎందుకంటే విశాఖపట్నాన్ని సినిమాకి రంగానికి పూర్తిగా అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నం, సినిమా షూటింగ్లకు పూర్తిగా అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నం. ఎందుకంటే ఇంత అద్భుతమైన అందాలున్న ప్రదేశం మరి ఎక్కడా లేదు. బీచ్ కానీ, కొండలు కానీ, ఈ ప్రదేశాలు కానీ, దగ్గరలో ఉన్న అరకు కానీ, లంబసింగి కానీ, ఇలా అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్న అద్భుతమైన లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ ఎంపీగా నేను ఉన్నందుకు ఇక్కడ విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందే దిశగా, సినిమా పరిశ్రమ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చే దిశగా నేను కూడా ప్రయత్నాలు మొదలుపెట్టి దానికి నేనే ముందుండి ముందుగా ఒక సినిమా స్టార్ట్ చేసి రౌడీ బేబీ అని ఒక హీరో హీరోయిన్స్ అందరూ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ ఉండే విధంగా ఒక సినిమా ప్లాన్ చేయడం జరిగింది. ఇది రౌడీ బేబీ అన్నమనే రౌడీల సినిమా కాదు, ఆ పేరు కొద్దిగా కామెడీ ఫిల్మ్ కాబట్టి ఆ విధంగా పేరు పెట్టడం జరిగింది. ఇది మొత్తం ఇది 16వ తారీఖు డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా 45 రోజుల పాటు విశాఖపట్నంలోనే షూటింగ్ జరుపుకుని గుమ్మడికాయ కూడా ఇక్కడే కొట్టి ఏ ఒక్క సీన్ కూడా విశాఖపట్నం దాటి బయట షూట్ చేసి చేయని విధంగా పూర్తిగా విశాఖపట్నం అందాలను చూపించే విధంగా ఇక ఈ సినిమా షూట్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాజధానిగా ఎంత అభివృద్ధి చెందబోతుంది, ఇటువంటి ప్రదేశంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇదివరకు గతంలో చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది, తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడికి వచ్చింది, ఇప్పుడు మన రాష్ట్రం సెపరేట్ అయింది. అదేవిధంగా షూటింగ్లు కూడా ఇక్కడ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ మేము ఈ షూటింగ్ జరుపుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా సినిమా పరిశ్రమ విశాఖపట్నం తరలి రావాలి, విశాఖపట్నం అభివృద్ధిలో అది కూడా పాలు పంచుకోవాలని ఆయన కూడా పూర్తిగా కంకణం కట్టుకుని ఉన్నారు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరితో కూడా ఆల్రెడీ దీనికోసం మాట్లాడటం జరిగింది. ఇంకా ముందు కొన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీరసారెడ్డి గారు కూడా మనం నాతో మాట్లాడినప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఇక్కడ తరలి రావడానికి ఏ విధమైన ప్రోత్సాహకాలు మనం ఇవ్వాలి, అవసరమైతే ఇళ్ల స్థలాలు కానీ, స్టూడియోలకి స్థలాలు కానీ, అదేవిధంగా రికార్డింగ్ రీరికార్డింగ్ థియేటర్స్ కానీ అన్నిట్లు కూడా మనం కోఆపరేట్ చేద్దాం, ఇండస్ట్రీ తరలి వచ్చే విధంగా చూడండి. అలాగే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ మంచి సర్వీస్ చేసిన వాళ్ళు కొన్ని అవార్డులు కూడా మనం ఇద్దాం అనే విధంగా ఆయన కూడా ముందు నాతో డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా మేము ముందు రోజుల్లో విశాఖపట్నం సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ప్రదేశంగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మేము తీసే రౌడీ బేబీ కూడా ఒక మంచి కామెడీ కథతో ఉంటుంది. ఈ సినిమా ఒక మంచి సినిమా తీశారు, మంచిది, అందరూ నవ్వుకుని 2 గంటల 15 నిమిషాల తర్వాత అందరూ నవ్వుకుని బయటకు వచ్చే విధంగా సినిమా ఉండబోతుంది. ఇది మేలో రిలీజ్ ప్లాన్ చేసాం. మే 1st ఆర్ 2nd వీక్లో సినిమా కూడా థియేటర్స్లో అందరికీ కొనుగోలు చేయబోతుందని తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా ఇక్కడ స్థానిక కళాకారులు అంటే విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలో కళాకారులు అయితే అంటే పని దొరకట్లేదని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా చేయతను అందిస్తారు? ఇక్కడ ఈ సినిమాలో 90% వరకు కళాకారులని ఇక్కడ లోకల్ కళాకారులని మనం వాడుతున్నాం. ఎందుకంటే కొంత ఒక 10% మాత్రం పెద్ద కళాకారులు మాత్రం బయట పేరున్న కళాకారులను పెట్టకపోతే ఆ సినిమా ఎవరు చూసే పరిస్థితి ఉండదు కాబట్టి అంచేత రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేదంటే ఇంకా నిత్యా శెట్టి ఎవరో హీరోయిన్ ఉన్నారు, అదేవిధంగా హీరో కూడా అతను ఉన్నారు, వీళ్ళందరూ కూడా పేరున్న ఆర్టిస్టులు, డైరెక్టర్ కూడా జి నాగేశ్వరరెడ్డి గారు, ఇలా అందరినీ తీసుకోవడం జరిగింది. మిగిలినదంతా కూడా ఇక్కడ లోకల్ ఆర్టిస్టులకు మనం అవకాశం ఇచ్చి మనం చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో కనపడే విధంగా అంటే ప్రోత్సహించే విధంగా వారు కూడా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రావాలని ప్రోత్సహించే విధంగా కొంతమందితో నటింప చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా ఒక మంచి సినిమాగా మంచి అభివృద్ధి చెందే దిశగా కూడా కనపడుతుందని తెలియజేస్తున్నాను. ఇది ప్రస్తుతం తెలియజేస్తున్న విషయం అంటే విశాఖపట్నం మనకు చాలా ఇచ్చింది, ఇలా ఇచ్చిన పట్టణానికి కూడా మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చాలని దృక్పథంతో అయితే ఇక్కడ ఎంపీ గారు అయితే పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా మనం చూసుకున్నట్లయితే ఈయన గతంలో చిత్రాలు నిర్మిస్తూ ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా వ్యాపార దృక్పథం కాకుండా అందరికీ ఇల్లులు కూడా అందించాలని ఉద్దేశంతో నేను పారిశ్రామికంగా వ్యాపారవేత్త కూడా ఎదిగి ఉన్నారు. ప్రస్తుతం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ప్రజలపై పన్నుల భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మధురవాడ జోన్ కమిటీ స్థానిక సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి సర్కారులు కుమ్మక్కై ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నాయని మాజీ కార్పొరేటర్ రెడ్డిపల్లి బాబురావు మండిపడ్డారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే బృందానగర్ తరపున మా అసోసియేషన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పన్నుల్ని రద్దు చేయాలని చెప్పేసని ఆ జీవన్ రద్దు చేయాలని చెప్పేసని ఈ రోజున మనం ఇక్కడ అన్ని సచివాలయాల దగ్గర కూడా ధర్నాలు అనేవి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 196 197 జీవోలో ఆస్తి విలువ మీద ఇంటి అద్దెపై చెల్లించాలని చెప్పేసి ఇంత ముందు వరకు అక్కడ అద్దెల మీద ప్రామాణికంగా తీసుకుని ఈ పన్నులు అనేవి ఉండేవి. ఈ రోజున అంటే ఇంటి ఆస్తి విలువ అంటే ఈ రోజున ఇక్కడ మధురవాడలో కనీసం 40,000 29,000 రూపాయల చొప్పున గజ విలువ ఉంటే అది ఎంత మన ప్లేస్ ఉందో దాంతో గుణించి దాని మీద 0.1 0.2 అలా వసూలు చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా చేసినప్పుడు కొన్ని రెట్లు 10 15 రెట్లు ఎక్కువైపోయే పరిస్థితి ఈ రోజున మన ప్రతి ఇంటి ఓనర్ మీద నివాసస్తుల మీద కూడా పడుతుంది భారం. ఇది కాకుండా డ్రైనేజ్ అని అలాగే ఇంట్లో ఉండేటువంటి మన దొడ్లు బాత్రూములు ఉంటే ఒక్కొక్క కమోడ్ ఎన్ని కమోడ్లు ఉంటే అన్ని కమోడ్లకి ఒక్కొక్క కమోడ్కి 40 రూపాయల చొప్పున వసూలు చేయాలని చెప్పేసి అలాగే మంచినీటి కుళాయికి ఈరోజు 120 180 రూపాయలు ఉండేది భవిష్యత్తులో 350 రూపాయలు చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ఈ జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద రాష్ట్ర నాయకులు వెళ్ళి మంత్రి బొత్స సత్యనారాయణ గారిని వెళ్ళి మాట్లాడితే లేదు నేను 15% కన్నా మేము ఎక్కువ పెంచమని చెప్తున్నారు. ఎందుకంటున్నారు ఈ రోజున ఏప్రిల్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రోజున 15% ఉన్నారు. నువ్వు అదే 15% ఉన్నప్పుడు చట్టంలో కూడా అలాగే 15% అంటే పోయేది కదా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. మంత్రి కొడాలి నానిపై సంస్కారహీనమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా రావడం 4 డైలాగులు చెప్పడమేనా పవన్ కళ్యాణ్కి తెలిసింది అంటూ మండిపడ్డారు. పొలిటికల్ మైండ్ గేమ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాలు టిడ్కో గృహాల పంపిణీని చూసి వార్వలేకపోతున్నారని విమర్శించారు. ఏమాత్రం సంస్కారం లేకుండా నాని గారి గురించి చాలా నీచంగా మాట్లాడరు, చాలా తప్పండి. అది ఐదో వారం నాని అంట ఎవరోలే శతకోటలింగాల బోల్డింగో అదేదని మీరు ఒక గౌరవ మంత్రి గురించి ఆ రకంగా మీరు మాట్లాడారంటే అది అదేనా సంస్కారం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది. మీరు చాలా పుస్తకాలు చదువుతారు, చాలా నాలెడ్జ్ ఉందని చెప్తారు. మీరు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కుటుంబాలు ఎవరున్నారు వాళ్ళ నేపథ్యం అంటే తెలుసుకోండి ఫస్ట్. నాన్నగారు పేరు వెంకటరామయ్య గారు మచిలీపట్నంలో మరి అంత పేరున్న నాయకుడు. ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఏదో రావటం ఒక రోడ్ షో తీసుకుంటాం, సినిమా ప్రమోషన్కి భాగంగా 4 డైలాగులు చెప్పటం, ఆ జనాలు చూసి వెళ్ళిపోవటం. ఇంకా లోకేష్ గారు కూడా రైతు గురించి మాట్లాడతారంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పాపం చాలా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన వచ్చే పాప ట్రాక్టర్ ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాడు యాక్సిడెంట్ చేసి, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఆయన. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకేష్తో కానీ పవన్ కళ్యాణ్తో కానీ చంద్రబాబుతో కానీ చెప్పించుకునే పరిస్థితుల్లో రైతుల గురించి లేడైనా ఆయన రైతులకి ఏం అవసరమో ఆయనే ముందు తెలుసుకున్నారు. ఆయనే మాకు ఒక టైం క్యాలెండర్ ఇచ్చి జిల్లా కలెక్టర్లకి మంత్రులకి మరి మా అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబుకి కానీ ప్రతి నెలా కూడా స్వయంగా ఆయనే మానిటర్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మానిటర్ చేసుకుని రైతులకి ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టం రాకుండా మరి 13 జిల్లాల్లో కూడా ఒక తండ్రి ఎలా చూసుకుంటే పిల్లలు చూసుకుంటారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా పార్క్ చేసి ఉన్న పాత కార్లపై వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. క్రేన్ల సహాయంతో ఖాళీగా ఉన్న స్థలంలోనికి వాటిని షిఫ్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో హార్బర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్రా విద్యాసాగర్, సబ్ ఇన్స్పెక్టర్ కాళిదాసు, ఏఎస్ఐ పక్కి గణేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న వాయిద్య కళాకారులు క్షురకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్దపటం యానాదయ్య తెలిపారు. చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చిన ఆయన సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, వాయిద్య కళాకారులు, కేశఖండనశాల ప్రతినిధులు అతనిని ఘనంగా సత్కరించారు.
ట్యాంక్ నాయబ్రాన్ కర్రు చైర్మన్గా మా ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం, దాని తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ కాబోయే రాజధానికి వచ్చి ఇక్కడ పవిత్రమైనటువంటి మా నరసింహస్వామి హిమాచలం నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం అధికారులు, అదేవిధంగా మా నాయబ్రాన్కు చెందినటువంటి వాయిద్య కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణకట్ట సోదరులందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారందరూ కూడా మాకు దర్శనభాగ్యం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటటువంటి నాయబ్రాన్ సోదరుల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వీరందరి సమస్యలు కూడా పరిశీలిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలపై పన్నులు పెంచే జీవాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్ఏడి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వేపగొంట మున్సిపల్ జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బిటి మూర్తి మాట్లాడుతూ, మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి పన్ను విధిస్తే భారీగా ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు, చెత్తపై పన్నులు భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే ప్రజల మీద భారాలు వేసేటువంటి ఈ జీవుల్ని రద్దు చేసుకొని పాత విధానమే పన్నుల విధానం కొనసాగించాలి. దానివల్ల ప్రజలకి అద్దుకునే వాళ్ళకి కానీ ఓనర్లకు కానీ భారం ఉండదు. అందుకని అద్దె ప్రాతిపాదిక మీద పన్నులు తప్ప ఇది వేయకూడదు. ఇప్పటివరకు లేని చెత్త డ్రైనేజీ పన్నుల్ని కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది సరైనది కాదు. అలాగే కరెంటు చట్టాన్ని కూడా మార్చడం వల్ల 9 రూపాయలకి యూనిట్ కట్టాలంటే చాలా భారంగా ఉంటుంది. అద్దుకున్నవాడు అవనివ్వండి, ఓనర్ అవనివ్వండి. అందువల్ల ఈ 2 చట్టాలని వెనక్కి ఆలోచించి పునఃసంసరించుకోవాలని చెప్పేసి కాలనీ అసోసియేషన్ సన్ని తరపున మేము మీ ద్వారా మీడియా ద్వారా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని చెప్పి పాత పన్నుల విధానమే కొనసాగించాలని కోరుతూ. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అండి, 68 వార్డు, ఓల్డ్ 68 వార్డులో ఉంటున్నాం. మా 124 ఫ్యామిలీ ప్లాట్స్, 125 ఫ్యామిలీస్ ఉన్నాయి, 1000 మంది ఓట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త విధానం వల్ల 3 రెట్లు లేక 4 రెట్లు పన్ను మా భారం అవుతున్నది. దాన్ని తగ్గి ఈ కొత్త జీవో 196, 197, 198 ఇచ్చింది, దాన్ని రద్దు చేసి పాత విధానాన్ని చేయాలని మేము జోనల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోటీలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ మైదానంలో 9, 10, 15 వార్డుల జట్లు తలపడ్డాయి. 10, 15 వార్డుల జట్లపై 9వ వార్డు దాసన్న వారియర్స్ జట్టు విజయాన్ని సాధించింది. ఈ విజయం పట్ల 9వ వార్డు వైసీపీ నాయకులు ఉమ్మడి దాసు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్లో 9వ వార్డు నుంచి 3 టీంలు ఈరోజు విజయం పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విజయం కొనసాగించాలని మా కులాలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇళ్ల పట్టాల పంపిణీ, భూ సేకరణలో అవినీతి అవాస్తవం, మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ. స్ట్రెయిన్ వైరస్ పై అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ వినయ్ చంద్ సూచన. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే తన ఎజెండా, ఎంపీ ఎంబీవీ వెల్లడి. పీజీ విద్యార్థులకు నష్టదాయక 77వ నెంబర్ జీవోను రద్దు చేయాలి, దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్. ఎస్సీ వర్గీకరణపై మోడీ సర్కారు స్పందించాలి, ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.